మదన్ దయకర్ గారు సో సాధారణంగా సో దేశ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే ప్రయత్నం చేస్తుంది, ఎంతమేర నష్టం జరుగుతుందనే అంశాలను విశ్లేషించి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినప్పుడే ఆ లాభం కూడా ఉంటుంది. రాజకీయంగా అది సెకండ్ అంశం. సో ప్రధానంగా ఇప్పుడు రూపాయి పతనం వల్ల కావచ్చు, ఇవన్నీ అంశాలు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ప్రతి కుటుంబాన్ని కూడా తాకుతున్న పరిస్థితులు, పెట్రోల్ పెరుగుదల, అన్ని అంశాలు కూడా. సో ఏం చెప్తారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ప్రజల్లో ఏ విధంగా చైతన్యం తీసుకురాకబోతుంది ఈ అంశాలపై? ఇప్పుడు భారత ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం తన విధుల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక మూలాలను భద్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వస్తువులను తక్కువ ధరకు అందించడంతో పాటు సార్వభౌమత్వం కూడా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి చాలా లోతైన విశ్లేషణ చేశారు అంబేద్కర్ గారు, అంటే డిసొల్యూషన్ ఆఫ్ ది రూపీ, ఎవల్యూషన్ ఆఫ్ ది రూపీ ఇష్యూలో మనం అసలు రూపీని ఎంచుకునే ముందు డాలర్తో కంపారిజన్ ఇవన్నీ కూడా చూస్తే చాలా పెద్ద ఇష్యూ అది. దాన్ని అందుకనే మనం ఒక ఏం చేసినాం, దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాం, ఆర్బీఐ ఈ కంట్రోలింగ్ పాయింట్ అంతా కూడా ఆర్బీఐ చేతుల్లో పెట్టినాం. ఇప్పుడు భారత ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేయడం వల్ల వస్తున్న నష్టాలు ఇవి. దీన్ని పదే పదే మనం చెప్తున్నాం. అమర్త్య సేన్ గారు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది వాళ్ళు, అంటే బీజేపీని ఓడగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ఒక నోబెల్ శాంతి గ్రహీత అలాంటి వ్యక్తులే ఈరోజు వస్తున్నారు అని అంటే మన రూపాయి విలువ పతనానికి బీజేపీ ఎంత నష్టం చేసిందనే అంశం. ఇంతకుముందు ఇంట్రోలో కూడా మీరు చెప్పినట్టుగా అమెరికా డాలర్ బలహీనపడ్డప్పుడెల్లా బలమైన ఏమంటారు కరెన్సీని వీక్ చేసే ఒక ఎత్తుగడ ఉంటుంది. అక్కడ మనకు అంది చైనా ఆర్థిక మాంద్యం కానీ లేకపోతే అమెరికా ఆర్థిక మాంద్యం కానీ మన రూపాయి మీద విలువ పడని స్థితి ఉన్నది. అలాంటప్పుడు ఈ అమెరికాను మిత్రునిగా ఎంచుకున్న భాజపా తన కొరకు, తన అవసరాల కొరకు, తన మల్టీనేషనల్ కంపెనీస్ కొరకు ఇండియన్ ఎకానమీని ఒక ఏమంటాం ఒక అస్త్రంగా కాదు, ఒక రెడ్ తివాచిన వాళ్ళ కేసు మీరు ఇక్కడికి రావచ్చని ఆహ్వానించినట్టుగానే మన రూపీని ఎట్ ఏ టైం డిజాల్వ్ చేసినట్టుగా మనకు కనపడ్డది. అంటే ఒక సంవత్సరం పాటు కుదేలైన ఆర్థిక వ్యవస్థను పాదుకొల్పుతారనే ఒక నమ్మిక కల్పించలేకపోయింది. స్వయంగా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాస్త్రవేత్త కాబట్టి తను ఏ పునాదుల మీదనైతే, అంటే 1991 న్యూ ఎకనమిక్ పాలసీస్ ఏవైతే మనకు ఫలాలను ఇస్తున్నాయో వాటిని ఒక్కసారిగా అంటే పరిగెడుతున్న బుల్లెట్ ట్రైన్ పేల్చివేసినట్టుగా ఈరోజు మోడీ ప్రభుత్వం చేసిన స్థితి రాను విపక్షాలకు కూడా అర్థమైంది. విపక్షాల కంటే స్వపక్షంలో మిత్ర ఇప్పుడు శివసేన కానీ మిగతా అప్నందల్ లాంటి మిత్రులు కూడా ఈ నోట్ బందీ మీద తీవ్రంగా ప్రతిఘటించే స్థాయికి వచ్చిండ్రు. అంటే మళ్ళీ మూలిగే వాని మీద తాటి పండు పడ్డట్టుగా ఇప్పుడు ఏమైంది, మళ్ళీ జిఎస్టీ అనేది ప్లస్ ట్యాక్స్ అయింది. అంటే గతంలో ఉండే ట్యాక్స్లతో పాటు ట్యాక్స్ అయింది. దాన్ని కన్వే చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఫెయిల్యూర్ అవడం తర్వాత అధిక విపక్షాలన్నీ కూడా బలహీనంగా ఉన్నాయని ఎత్తుగడ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 44 సీట్లకు ఉంది, ఇంకో పార్టీకి తక్కువ ఉంది, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కొన్ని రకమైన చర్యలు తీసుకోవడం అనేది ఎవరు కూడా ప్రశ్నించే స్థితి లేదు. కానీ మీరు పెట్టినట్టుగా రూపాయి రేపు విపక్షంగా మారే అవకాశం ఉంది. ప్రజలు అన్ని పక్షాల కంటే బలమైన పక్షం ప్రజాపక్షం. ప్రజాపక్షం విపక్షాలు ఎంత మేరకు అని అనుకున్నప్పుడు ప్రతి దగ్గర రాహుల్ గాంధీ గారి అంశాన్ని ఎక్స్పోజ్ చేయడం, అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనేది చాలా పెద్ద ఎత్తున మీకు ప్రజల్లో ఉంది ఇప్పటికి. జిఎస్టీ అనగానే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని, నోట్ బందీతో దాదాపు 2-3 లక్షల రూపాయలు పెట్టుబడిదారులకు లాభం చేసింది అనేది ఏ విధంగా అనేది కూడా చెప్పగలిగినాం. అది గుజరాత్ ఎన్నికలప్పుడు రోజుకో ప్రశ్న పేరు మీద అఫ్కోర్స్ తను రాజకీయాలు డైవర్ట్ చేసి ప్రధానమంత్రి ఇట్లాంటరా అని ఒకటి పాకిస్తాన్ ఇష్యూ వెంటనే ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటించలేకపోయింది. బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మిందా ఆ పరిస్థితుల్లో అనేది కూడా ఒక ఒక ఇప్పుడు అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతున్న స్థాయిలో అప్పుడు రియాక్ట్ అవ్వలేదని. నోట్ బందీ గతంలో అయ్యింది, నోట్ బందీ అయిన విధానం ఇది కాదు. దాన్ని ఇప్పుడు డిమానిటైజేషన్ ఇష్యూని ఎవరు కూడా తప్పుపట్టలేరు, కానీ ఆ విధానాన్ని చాలా సీరియస్గా ఖండించడం జరిగింది. దేశం మొత్తం కూడా ప్రతిఘటించిన స్థితి మనం చూసినాం. కానీ మోడీ తనకు సరే నేను వ్యక్తిగతంగా కామెంట్ చేయను, కానీ ఆర్థిక శాస్త్రం మీదనో ఈ పరిపాలన దేశవ్యాప్త పరిపాలన మీద అంత పట్టుందని మనం అనుకోవడం తప్పు. అది కాకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే దేశాన్ని ఏరడానికి మేము ఎలిజిబుల్ కాదా అంటే చెప్పలేము. కానీ డెఫినెట్గా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను
ఒక 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 పెద్ద వ్యూహంతో కనుక చూడగలిగితే, తను ఒక నిజాయితీతో కనుక చేయగలిగితే ఎంతో మేలు చేసే అవకాశం ఉండే, చేయలేకపోగా ఇప్పుడు విలువలాడిపోతున్న స్థితిని గమనిస్తాం. చాలామంది ఆర్థికవేత్తలు తన యొక్క తీరును కూడా విమర్శించడమే కాకుండా దేశాన్ని పతనం వైపు, ఆర్థిక పతనం వైపు నెట్టివేసే ఒక ఇప్పుడు అమెరికా ఏజెంట్గా ఈరోజు మోడీని చూసే స్థితికి వచ్చింది. ఎస్ రైట్. రవీంద్ర కుమార్ గారు, ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా సో కొన్ని పార్టీలు వ్యతిరేకించలేదు మొదట్లో, తర్వాత కొన్ని పార్టీలు వ్యతిరేకించినా కూడా, సో ఏదైతే ఏదో జరుగుతుంది అని నమ్మకం అయితే కొంత ఉంది. ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారంటే దాని వెనక చాలా మంది ఆర్థికవేత్తలు ఉండి ఉంటారు, చాలా మంది సలహాలు ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు అని అనుకున్నాం కొంతకాలం పాటు. కానీ ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది అది కేవలం ఒక అనాలోచిత నిర్ణయం అని క్లియర్, ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా, క్లారిటీ వచ్చేసింది అనుకోవచ్చా, ఏం చెప్తారు? క్లారిటీ రావాల్సింది ఫస్ట్ బీజేపీ వాళ్ళకి, ఎందుకంటే సార్ సమర్థించిన వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు, ఎందుకంటే ఆ ఎగ్జిక్యూ వాళ్ళు అమలు జరిపేది వాళ్ళు కనుక, వాళ్ళకి క్లారిటీ వచ్చి వాళ్ళు అర్థం చేసుకుని మనం తప్పు చేసాం, ప్రజలను ఇబ్బంది పెట్టాం, వ్యవస్థను దెబ్బతీసాం, ఇది పొరపాటు మేము తీసుకుంటాం, ఎందుకంటే నిర్ణయాలన్నీ కూడా సహేతుకంగా ఉంటాయని చెప్పలేం, తప్పులు చేసి ఉండొచ్చు, తప్పులు చేయడం గొప్ప తప్పు కాదు, కానీ దాన్ని సరిదిద్దుకోకపోవడం తప్పు. ఎందుకంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం, నోట్లు రద్దును ఏ ఉద్దేశంతో దాన్ని రద్దు చేయాలని ఆశించారు ఫస్ట్, రద్దు చేసించిన ఆశించిన ఫలితం వచ్చిందా లేదా, ఆ ఫలితానికి అనుగుణంగా వాళ్ళ యొక్క అమలు ఉన్నదా లేదా, అంటే దాన్ని బెటర్ డెవలప్మెంట్ తీసుకొచ్చి కొత్త నోట్ల కరెన్సీ వచ్చిన తర్వాత ఆశించిన ఫలితాలని సాధించి మరింత మెరుగుదలైనటువంటి పరిస్థితులను సమాజానికి ఏర్పాటు చేయడం అనేటటువంటి లక్ష్యమే ఎవరికైనా ఉండేది, అది అలా చేస్తారని ఆశించాం. ఇప్పటికీ కూడా పెద్ద నోట్లు ఉండటం వల్ల జరిగేటటువంటి అనర్థాన్ని మేము ఎప్పటికి కూడా మేము ప్రస్తావిస్తూనే ఉన్నాం, 2000 నోట్లు కానీ ఇట్లాంటివి అక్కడ రద్దు చేయటం ఉద్దేశం ఏంటంటే, దాదాపు వీళ్ళు మొత్తం వీటిలో ఏమొస్తుంది అనుకుంటే దీనికి నల్లధనాన్ని తీసుకురావడానికి వెనక్కి తీసుకురావడానికి మొత్తం 99.3% కరెన్సీ అంతా వెనక్కి వచ్చిందని చెప్తున్నారు. 99.3% వచ్చి ఉంటే అంటే 15.41 లక్షల కోట్ల నగదు సర్క్యులేషన్లో ఉంది, 15.31 లక్షల నగదు రికవరీ అయింది, ఇకపోతే 10,000 కోట్లు మిగిలింది, 10,000 కోట్లు అది కూడా నల్లధనం కాదు, రికవర్ జమ చేయకపోవడం నుంచి చేయడం నల్లధనం కాదు. ఏమి సాధించారు, నల్లధనాన్ని వెనక్కి తీస్తున్నామనేటటువంటి మొదటి శ్లోగన్ వెనక్కి పోయింది. రెండోది, వేరే బ్యాంకుల్లో డిపాజిట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొస్తున్నాం అనేది పోయింది, ఆర్థిక నేరస్తులపైన చర్యలు తీసుకుంటాం అనేది పోయింది, సమాజానికి డిజిటలైజేషన్ అమలు జరుపుతాం అనేటటువంటిది పోయింది. ఎందుకనంటే ఈ కరెన్సీ తర్వాత ఇప్పుడు 18 లక్షల కోట్లు అమల్లో ఉన్నాయి, ఇప్పుడు దాన్ని ఖర్చు పెట్టడానికి 21,000 కోట్లు అయింది, దానిపై బిడ్ చేయడానికి 33% కరెన్సీ అమల్లో ఎగస్ట్రా కరెన్సీ వచ్చింది, డిజిటలైజేషన్ వల్ల తగ్గాలి కానీ కరెన్సీ పెరగకూడదు, అది తగ్గింది అది పెరిగింది, కనుక వాళ్ళు సాధించిన దాంట్లో విఫలమయ్యారు. విఫలం అవటం ఒక భాగం అయితే, రెండు, దాదాపు 110 కోట్ల ప్రజలు వర్ణాతీతమైన అవస్థలు పడ్డారు, వాళ్ళు హత్యలకు ఆత్మహత్యలకు గురి అయ్యారు, కుటుంబాలు చితికిపోయినాయి, చిన్న చిన్న వ్యాపారస్తులు నలిగిపోయారు, సమాజం ఒక 6 నెలల పాటు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయింది. నిన్న కూడా అరుణ్ జైట్లీ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ, బ్యాంకుల్లో జమ కాని డబ్బుల్ని రద్దు చేయడం ఒకటే నోట్ల రద్దు ప్రధాన ఉద్దేశం కాదు, సో ఆ తిరిగి వచ్చిన డబ్బులన్నిటికీ అకౌంటబిలిటీ వచ్చింది కదా, ఇది అన్నిటికన్నా ప్రధానమైన అంశం అని నిన్న ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజున కాదు కదండి చెప్పాల్సింది, రద్దు చేసే రోజున చెప్పాలా. అకౌంటబిలిటీ అంటే అకౌంటబిలిటీ తెలుసుకోవడానికి దానికి వీళ్ళు ఉరిశిక్ష చేశారు ప్రజలకి, నేరం చేసిన వాళ్ళకి నేరాల దానికి మార్గం ఉంటుంది, ఇది ప్రజలకు ఉరిశిక్ష చేసి వాళ్ళు చనిపోయినాక మేము రియలైజ్ అయ్యాం కదా తప్పు తెలుసుకున్నారంటే, ఇంకా జనం చనిపోయినాక వాళ్ళు రియలైజ్ చేసిన ఉపయోగం ఏముంది, వాళ్ళు ఏంటంటే తప్పును కూడా తెలుసుకుని, తెలుసు వాళ్ళకి తెలుసుకుని సరిదిద్దుకునే ఒప్పుకునే పరిస్థితి ధైర్యం లేదు, సరిదిద్దుకునే ప్రయత్నము లేదు, తప్పు అయినా సరే గుడ్డిగా సమర్థిస్తున్నారు. ఇవాళ మీరు చూడండి కరెక్ట్గా 2019 ఎలక్షన్ల తర్వాత ఇవాళ మోడీ గారిని పొగిన వ్యక్తుల్లో 3/4 తిడతారు మోడీ గారిని, బీజేపీ వాళ్ళు వేరే వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ కూడా చెప్తాను, అందులో డౌటే లేదు మీకు, కారణం దాని గురించి ఆ చర్చే లేదు. ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్ ఇవాళ నేషనల్ మీడియా కానీ జాతీయ లోకల్ మీడియా కానీ అందులో కానీ ప్రజలు ఆయన రేటింగ్ ఎలా పెరిగిందో అలాగే పడిపోయింది. అందువల్ల ఏమవుతుందంటే ఇవాళ అధికారంలో ఉన్నారు కనుక ఈ 6 నెలలు ముందస్తు ఎలక్షన్ లేకపోతే 9 నెలలు ముందస్తు ఎలక్షన్ వాళ్ళు అనుకుంటే అది జరుగుతుందని నేనైతే భావించట్లేదు, కానీ ఆ వాటి వల్ల వచ్చే వాళ్ళందరూ కూడా ఇవాళ మోడీ గారి పాలనని కీర్తించే పరిస్థితిలో లేరు. కారణం ఏమిటంటే
అన్ని రకాలుగా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టారు. పార్టీలుగా రాజకీయ పరమైన కారణాలు పక్కన పెడితే ప్రజలు సఫర్ అయ్యారు. అల్టిమేట్ గా ఇవాళ డీజిల్ పెట్రోల్ ధరలు అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దాన్ని తగ్గించలేకపోవటం, వాళ్ళు జిఎస్టీ మీద మళ్ళీ వేసి పెట్టడం, జిఎస్టి ద్వారా ఇవాళ నాకు ప్రతి వస్తువులను సామాజిక మధ్యతరగతి కుటుంబానికి పేద కుటుంబాల అన్నిటికీ కూడా రేటు ఖర్చు పెరిగిందే తప్ప తరగల, జీతాలు పెరగల. ఇవన్నీ చూస్తే ప్రజలందరూ సఫర్ అయ్యారు. అది వాళ్ళు రియలైజ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది. అది రియలైజ్ అయ్యి కూడా ప్రజలకు చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఎవరూ ప్రచారం చేయక్కర్లేదు. సో నష్టాలన్నీ డైరెక్ట్ గా ప్రజలకు వెళ్ళినాయి కాబట్టి ప్రజలే సమాధానం చెప్తారు. డెఫినెట్ గా ప్రజలకు నేనేది రాజకీయ పరంగా నేను చెప్పట్లేదు, తెలుగుదేశం పార్టీ ఎంపీగా చెప్పట్లేదు. ప్రజల యొక్క బాధన ఒక పౌరుడిగా నేను కూడా సఫర్ అయిన వాళ్ళలో ఒకటిగా చెప్తున్నాను. న్యూస్ రూమ్ లో చిన్న విరామం తీసుకుందాం. న్యూస్ రూమ్ లో చర్చకి తిరిగి స్వాగతం. సో బుద్ధా చంద్రశేఖర్ గారు ఉన్నారు, బీజేపీ నిర్పణ చేస్తే పార్టీ స్పోక్స్ పర్సన్ బెంగళూరు నుంచి మనకు స్కైప్ కాల్ లో అందుబాటులో ఉన్నారు. బుద్ధా చంద్రశేఖర్ గారు, సో ఏం చెప్తారు అద్దంకి దయకర్ గారు, కనకమేడల గారు మాట్లాడింది వినే ఉంటారు. సో నిజంగా రూపాయి మీకు విపక్షం రేపు, ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు ఏం చేయక్కర్లేదు అని చెప్తున్నారు, ఏం చెప్తారు? సో పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పండి. ఏదైతే విలువ ఉందో ఈ రోజు 85 రూపాయలు అయింది అంటే చాలా ఎక్కువైందని చెప్తున్నారు కదా, దానికి ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై అనేది ఉంటుంది మేడం. ఈ డిమాండ్ అండ్ సప్లై అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అమెరికన్ డాలర్ కి డిమాండ్ ఉన్న రోజు ఆటోమేటిక్ గా దాని రెస్పెక్ట్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో ట్రేడింగ్ చేసే కరెన్సీస్ అన్ని తగ్గుతాయి. ఎగ్జాంపుల్ గా యూరప్ లో యూరో తగ్గింది, అదే విధంగా పౌండ్ తగ్గింది. ఇప్పుడు యూరోకి పౌండ్ కి మన డిమానిటైజేషన్ తో ఎటువంటి సంబంధం లేదు కదా, మరి అవి ఎందుకు తగ్గాయి అంటే అక్కడ ఉండి కూర్చుని మాట్లాడే ఈ ఎవరైతే పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక పాయింట్. సెకండ్ ఏంటంటే నామినల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. నామినల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ గా మన ఇండియాలో నామినల్ ఇంట్రెస్ట్ రేట్ 6%, అమెరికాలో 1%. అంటే ఒక డాలర్ ఇస్ ఈక్వల్ అంటూ ఆల్మోస్ట్ ఎంత అయింది, ఆ నామినల్ రేట్ బేస్ మీద ఈ కరెన్సీ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. తప్పితే మన ఇండియాలో జరిగే ఏ వీటిపైన కూడా ఫ్లక్చుయేట్ అవ్వదు. ఒక ఇంటర్నేషనల్ కరెన్సీస్ ఇవన్నీ కూడా ఈ కరెన్సీస్ డైరెక్ట్ దీనిపైన ఇంపాక్ట్ ఉండదు. మనము ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ ని, ఈ వచ్చే ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ తాలూకా దగ్గర మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం. సో ఆ పాయింట్ ఏ విధంగా మనం నెగోషియేట్ చేయొచ్చు అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ మధ్యలో ఇంకో విషయం ఏం జరిగిందంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ లాస్ట్ 4 మంత్స్ లో దగ్గర దగ్గర $6 బిలియన్ మన స్టాక్ మార్కెట్ లోంచి, మన ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్లోంచి వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకు, యుఎస్ లో 2013లో పని చేశారు ఆ యుఎస్ ఫెడరల్ ఏదైతే ఉంటుందో ఆ ఫెడరల్ వారు ఏం చేశారంటే 85 బిలియన్ పర్ మంత్ కొత్త క్యాష్ పంపించేశారు. మీరు చూసారంటే కనుక అప్పుడు వరకు రూపీ ఏమో పడిపోతూ మళ్ళీ ఒకసారి లెగడం మొదలు పెట్టింది. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కూడా త్వరలో పంపించేయబోతున్నారు కాబట్టి ఇప్పుడు పై మళ్ళీ లెగుస్తుంది. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటాయి కానీ ఇది డైరెక్ట్ గా డిమోనిటైజేషన్ పైన ఎఫెక్ట్ ఉండదు. ఫస్ట్ ఆ విషయం మనం వచ్చి చూసుకుందాం. రెండోది ఏంటంటే, ఒక్క నిమిషం మేడం, టర్కీలో ఏదైతే కరెన్సీ ఉందో అక్కడ ఉన్ని పొలిటికల్ ఎకనామికల్ సోషల్ సిచ్యువేషన్స్ వల్ల అక్కడ టర్కీలో ఉన్న కరెన్సీ కొలాప్స్ అయింది. ఏ రోజైతే కొలాప్స్ అయిందో ఏంటంటే వెన్ఎవర్ ఎనీ కంట్రీ కరెన్సీ కొలాప్సెస్, అప్పుడు రీసెంట్ గా మధ్యలో యూరోప్ లో కొన్ని కంట్రీస్ జరిగింది, అదేవిధంగా ఇప్పుడు టర్కీలో జరుగుతుంది, ఇలా జరుగుతున్న ప్రతిసారి కూడా యుఎస్ డాలర్ బలపడుతుంది. సో ఇది బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా. ఇప్పుడు బేసిక్ ఫండమెంటల్ ఫార్ములాస్ ఎవరు కాదనట్లేదు. ఇప్పటికే దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా చూసుకుంటే ఇది మరింత నష్టం. దీనికి ఏం చేయబోతోంది బీజేపీ? అదే మేడం, అక్కడికే వస్తున్నాను మేడం. అయితే ఇప్పుడు ఒక అంటే ఒక కరెన్సీ వాల్యూ పెరిగితే, అంటే మన అంటే ఇప్పుడు యుఎస్ డాలర్ వాల్యూ పెరిగితే మన దగ్గర డైరెక్ట్ గా ఇంపాక్ట్ అయ్యేవి 5 విషయాలు. ఒకటి ఆయిల్ ప్రైస్. సో ఆ ఆయిల్ ప్రైస్ కోసం మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం, కానీ ఆయిల్ ప్రైస్ ఒకటి. రెండోది లగ్జరీ ఐటమ్స్, ఏవైతే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం వేరే దేశం నుంచి, ఆ ఐటమ్స్, ఆ ఐటమ్స్ ఎక్కువ కామన్ మ్యాన్ కొనుక్కోరు కాబట్టి కామన్ మ్యాన్ పైన దానిపైన అసలు ఉండదు. రెండోది ఐరన్ ఓర్ ప్రైజెస్, అది డైలీ ఎసెన్షియల్ ఐటమ్ కాదు. సో డైలీ ఎసెన్షియల్ ఐటమ్ కాదు కాబట్టి దానికోసం కూడా అంటే అన్లెస్ అంటే ఎవరో పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తే వాళ్ళు పైన పడవచ్చు, కానీ చిన్న చిన్న వ్యక్తులకి ఒక సామాన్యులకి దానిపైన ఇంపాక్ట్ పడదు. నెక్స్ట్ది ఏంటంటే ఇండియన్, ఎగ్జాంపుల్ గా ఒక మెక్డొనాల్డ్ ఉంది అంటే ఆ కంపెనీ బేసికల్ ఏం చేస్తున్నారు, వాళ్ళు వేరే దగ్గర నుంచి రాయల్టీ కట్టాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు కాబట్టి. ఎవరైతే రాయల్టీస్ పే చేస్తారో వేరే కంట్రీస్ కి, వాళ్ళకి ఇబ్బంది, అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది, పేద ప్రజలకు కాదు. చంద్రశేఖర్ గారు, మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఒక విషయం చెప్పండి, మొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ నోట్ల రద్దు కారణంగా 2% జిఎస్టీ పడిపోయింది, దాని విలువ 2 లక్షల కోట్లు. సో 15 లక్షల ఉద్యోగాలు పోయాయి, దీనికి ఎవరు సమాధానం చెప్తారు, వాటికి సమాధానం చెప్పండి.
మేడం రాహుల్ గాంధీ గారికి నోట్ల రద్దుకి కరెన్సీ ఎందుకు పడిపోద్ది అనే దానికి తెలియదు, అతనికి సంబంధం లేదు. రెండు వేరే వేరే అక్కడ ఉన్న కాంగ్రెస్ వ్యక్తి చెప్తున్నట్లు సార్ మీరు నేను మీరు మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడు. నువ్వు ఆర్థికంగా మాట్లాడితే నీ జయజమ్మ లెక్క మాట్లాడగలుగుతాను. మోడీ కంపడ్ కాదు, తగ్గిందన్నది వాస్తవం కాదా? అవునా కాదా? 2% జీడిపి విలువ ఎంత? సో ఆ రకంగా చూసుకుంటే ఏం చెప్తారు? నేను మీకు పాయింట్ బై పాయింట్ చెప్తుంటే మీరు మళ్ళీ మధ్యలోకి వచ్చేసి ఇలా చెప్తే పాయింట్ బై పాయింట్ మాట్లాడితే నేను ఎవడు అర్థం అనడు. రాహుల్ గాంధీకి తెలియదు అంటే నీకేం తెలుసు? రాహుల్ గాంధీకి ఏం తెలుసు అండి? రాహుల్ గాంధీ మోడీకి ఏం తెలుసు? పనికిరాని చెత్తగాడు ఆ మాట వస్తే నీకేం తెలుసు? నీ మోడీకి ఏం తెలుసు? అతనెందుకు రాహుల్ గాంధీ నువ్వు మాట్లాడేటప్పుడు నాయకులను కించపరిచేట్టు మాట్లాడితే అంతకంటే ఎక్కువ చేస్తాం. సబ్జెక్ట్ మీద ఎప్పుడైనా పట్టు లేనడు ఇట్లాంటి పనికిరాని మాటలు మాట్లాడతాడు. నా నాయకుని పట్టుకొని ఆయనకేం తెలియదు, నీకేం తెలుసు? మీరు ఒక్క నిమిషం చెప్తున్నాను, చెప్పనియండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే బయట కంట్రీస్ కి వెళ్తారు కదా మేడం, వాళ్ళకి డాలర్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడుతుంది మేడం. ఓటు బండి వల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి? జిఎస్టీ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అంటే చెప్తూ రిలేటివ్ లెస్ లేని ఎక్కడో పట్టుకోని చెప్తాను. నీకు ఆ మాత్రం కూడా తినే అంత ఇంగితిగాను ఏముంది? నీకు పనికిరాని ముచ్చట్లని చెప్తున్నాను. ఈ చర్చను కూడా రాజకీయం చేసి పట్టుకొచ్చేది కనీస అవగాహన లేకుండా నోట్ బందీతో ఏముంది, ఏం చేసి నాకైతే తెలియదు. మీరు అందుకే మట్టి కొట్టుకుపోయారు, మీతో పాటు తెలుగుదేశం కూడా మట్టి కొట్టుకుపోతే మీరు ఇదే కంటిన్యూ చేయండి. పనికిరాని చర్చ పనికి పని చేయి, నువ్వెవరో కూడా తెలియదు. ఒక్క నిమిషం, నీకు సబ్జెక్టు లేదు, పాడు లేదు, ఇట్లాంటి చర్చలకు రాకు. నీకు ఏం కారణం చెప్పండి? నీకు నీకు ఇట్లాంటి చర్చలకు రాకు. టీడీపీలతో కొట్లాడటానికి కొట్లాడటానికి రా కానీ ఇలాంటి ఇలాంటి మంచి చర్చలకు మీలాంటి ఈ తెలుగు రాహుల్ గాంధీతో రాహుల్ గాంధీకి ఏం తెలియదు అనే స్థాయి.